ఈరోజు మనము హోమియోపతి వైద్యం నేర్చుకుందాం అనే శీర్షికలో మనము చాప్టర్ వైజ్ కొన్ని కొన్ని కంప్లైంట్లను చూస్తున్నాము. ఈరోజు బ్రాంకైటిస్, ఈ బ్రాంకైటిస్ ఎలా ఉంటుందంటే స్టార్ట్ అవ్వగానే, ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వగానే, బ్రాంకైటిస్ అంటే మనకి లంగ్స్లో ఇబ్బందులు, లంగ్స్లో ఇన్ఫెక్షన్ చేరడం, లంగ్స్లో ఇన్ఫెక్షన్ చేరాక ఏదో విపరీతమైన ఒక రకమైన ఆయాసము, పెళ్లి కూతలు, ఇలాంటివన్నీ ఆస్తమాలో ఉన్న లక్షణాలే బ్రాంకైటిస్లో కూడా కనపడతాయి. దీన్ని ఇంగ్లీష్లో అలర్జిక్ బ్రాంకైటిస్ అంటారు, మామూలుగా అలర్జిక్ బ్రాంకైటిస్ అంటారు. దీనికి మనం న్యాచురల్గానే ఫస్ట్ మెడిసిన్ ఎకోనైట్, ఇది జనరల్గా ముందుకు వెళ్లకుండా ఆ కంప్లైంట్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. తర్వాత దగ్గు కూడా ఉంటుంది, ఎకోనైట్ వాడాల్సినప్పుడు దగ్గు ఉంటుంది, ఫీవర్ కూడా ఉంటుంది. మరీ ఎక్కువ ఫీవరు 102, 103 ఉన్నప్పుడు బెల్లడోనా 30 ఇచ్చుకోవాలి, బెల్లడోనా 30. కాఫ్ ఇంకా తీవ్రంగా ఉండి బాడీ అంతా పెయిన్ఫుల్గా ఉంటూ, బాడీ మొత్తం పెయిన్ఫుల్ నొప్పిగా ఉంటూ, ఎక్కువ రెస్పిరేషన్లో తీవ్రమైన ప్రాబ్లం ఉన్నప్పుడు మెర్క్యూరియస్ సాల్యూబైలిస్, మెర్క్యూరియస్ అనే మందు 30 పొటెన్సీలో వాడచ్చు. క్రానిక్గా సెల్ఫ్ కంప్లైంట్ చాలా కాలం నుంచి ఈ బ్రాంకైటిస్ ఉంటూ తగ్గకుండా ఉంటే సల్ఫర్ 30 అనే మందు పనికొస్తుంది. తర్వాత ఈ సల్ఫర్ 30 కానీ 30 వేసి తగ్గకపోతే 200 వేసి, 200 పొటెన్సీ వేసి ఒక 5-6 రోజులు వేచి ఉండవచ్చు. ఇది బ్రాంకైటిస్కి సంబంధించిన చిన్న చిన్న ఇన్ఫర్మేషను. ఇంకా చాలా మందులు ఉంటాయి, మనకి మెయిన్గా ఉపయోగపడే మందుల్ని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత బెణుకులు, వాపులు, నెక్స్ట్ చాప్టర్ బెణుకులు, వాపులు. ఏంటి, మనకి సడన్గా ఎప్పుడైనా కాలు బెణికింది వాచింది అప్పుడు ఏం చేయాలి? ఆర్నికా మోంటానా. ఆర్నికా అనే మందు ఎటువంటి దెబ్బలనైనా కూడా, పైకి గాయాలైనా, లోపల గాయాలైనా, తలకు ఇంజురీ అయినా, ఆర్నికా అనేది ఒక అద్భుతమైన మందు. డాక్టర్ ఈబి నాష్ అనే ఆయన ఏం చెప్తారంటే, మీ కిట్లో ఏ మందులు ఉన్నా లేకున్నా ఒక ఆర్నికా పెట్టుకోండి అంటారు. ఒకే ఒక ఆర్నికా పెట్టుకోండి అంటారు. ఎందుకంటే ఇటువంటి యాక్సిడెంట్లు, దెబ్బలు, తర్వాత బెణుకులు, పాత దెబ్బలు, ఎప్పుడో తగిలిన దెబ్బలకి ఇప్పుడు నొప్పి వస్తే కూడా ఆర్నికా 200, ఆర్నికా 30 పొటెన్సీని ముందు వేసుకోవచ్చు. మీరందరూ కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఆర్నికా 30 వేసుకొని మనం దాంతో నివారణ పొందొచ్చు. ఇది ఎక్స్టర్నల్ టించర్ కూడా దొరుకుతుంది, ఎక్స్టర్నల్ మదర్ టించర్ అంటారు, మదర్ టించర్ ఎక్స్టర్నల్. ఆ టించర్ని కొద్దిగా వాటర్లో వేసి మనము కొంచెం కాటన్ తీసుకుని ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ అప్లై చేస్తే ఈ ఆర్నికా అనే మందు కూడా చాలా బాగా పనికొస్తుంది. ఒక ఇంకా రూస్టాక్స్ 30, ఈ రూస్టాక్సికోడెండ్రాన్ అన్నాం అబ్రివేషన్లో రూస్టాక్స్. ఇవన్నీ పాలిక్రెస్ట్లు అండి, ఇక్కడ రాసిన మందులన్నీ పాలిక్రెస్ట్లు. మెడిసిన్ యూస్ఫుల్ ఇన్ మెనీ వేస్. ఈ రకంగా ఇది పనికొస్తుంది. లోపల రక్తం కారుతుంటే, ఈ గాయమై రక్తం కారుతుంటే రక్తము గడ్డగట్టి ఆగిపోవటానికి హేమామెలిస్ 30 అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. అలాగే చిల్ బ్లైండ్స్, కాళ్ళ మధ్యలో పుండ్లు పడతాయి, కాలి వేళ్ల మధ్యలో చల్లటి నీళ్ళల్లో చాలామంది తిరుగుతూ, ఎప్పుడైనా కొండల ప్రాంతాలకు వెళ్ళి ఐస్లో నడవటం, మంచులో నడవటము, బాగా చలికి ఉండటం వల్ల కాళ్ళ మధ్యలో ఎప్పుడు చలి నీళ్ళలోనే తిరిగే వాళ్ళకి చిల్ బ్లైండ్స్ అంటారు, చిల్ బ్లైండ్స్ బునియన్స్ అంటారు. ఇలాంటి వాటికి అగారికస్ 30 మందు వేసుకోవచ్చు, అలాగే ఇంకా కూడా అక్కడ త్వరలుగా చర్మం ఊడిపోతుంది, చర్మం అంతా ఏదో తినేసినట్టుగా చిన్న చిన్న రౌండ్గా చర్మం లేచిపోతుంది, అలాంటప్పుడు పల్సటిల్లా 30 బయటికి హెమమెల్లిస్ అనేది ఆయింట్మెంట్ రూపంలో దొరుకుతుంది. రక్తస్రావాలు ఎక్కడ అయినా కూడా ఆయనస్లో కానీ, మళ్ళీ మనకి పైల్స్ వచ్చినప్పుడు కానీ, ఇంకా వచ్చేసి స్త్రీలలో ఆగకుండా రక్తం వస్తున్నప్పుడు కానీ, ఫిషర్స్ వల్ల రక్తం వస్తున్నప్పుడు కానీ, తర్వాత మనకి కాళ్ళలో వెరికోస్ వెయిన్స్ అని ఉంటాయి అప్పుడు కానీ ఈ హెమమెల్లిస్ అనేది చక్కటి మందు. హెమమెల్లిస్ అనేది రక్తస్రావాలకి మంచి మందుగా పనికొస్తుంది. ఇంకా ఒకటి ఏంటంటే ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు కెలెండ్యులా అనే ఆయింట్మెంట్ కూడా
చాలా బాగా పనికొస్తుంది. తర్వాత కాలిన గాయాలు, బర్న్స్ అండ్ స్కాల్స్, కాలిన గాయాలు. కాలుతాయి ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్లలో, కాళ్ళు చర్మము ఏదైనా దెబ్బలు తగిలి చర్మం కాలుతుంది, వేడికి మంట వల్ల కాలుతుంది. అప్పుడు క్యాంథారిస్ 30 అనే మందు లోపలికి తీసుకుంటే ఈ కాలిన గాయాలు తొందరగా మాన్తాయి. తర్వాత కాస్టికం 30 కూడా బాగా పనిచేస్తుంది కాలిన గాయాలప్పుడు. ఇంకా క్యాంథారిస్ టింక్చర్, మదర్ టింక్చర్ ఉంటుంది, దాన్ని అప్లై చేయడం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకా ఈ కాలిన గాయాలు వచ్చినప్పుడు, చర్మం మీద కాలిన గాయాలు తగిలినప్పుడు, పుండు పడినప్పుడు, జ్వరం కనుక వస్తే మళ్ళీ అకోనైట్ వేసుకోవడం అవసరమవుతుంది. ఈ కాలిన గాయాల్లో నుంచి చీము కారుతుంటే, పుండు పడి ఎక్కువ చీము కారుతుంటే హెపార్సల్ఫ్ 30 లేదా 6 అనే పొటెన్సీలు బాగా పనిచేస్తాయి. ఇలాగ మనం రోజు కొంచెం పాఠాలకు చిన్న చిన్న పాఠాలుగా ఎక్కువ నేర్చుకుందాం. తొందరగా మీకు అవగాహన కలిగించే కార్యక్రమం చేస్తున్నాను. మీరు ఈ పాఠాలను శ్రద్ధగా వినండి, నేర్చుకోండి, నేర్పించండి.